సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సురాబాద్లో వివేకానంద కాలనీ నందు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన్సురాబాద్ మాజీ కార్పొరేటర్ కుప్పుల లత, ఏవీసీ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ అపర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందచేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా వివేకానంద నగర్ ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. మోస్ట్లీ మా అన్నగారు అంత బాగా చక్కగా నేను కన్వే చేయకపోవచ్చు. ఈరోజు ఈ ఈవెంట్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే ఛాన్స్ నాకు దొరికింది. రెసిడెంట్స్ అందరితోటి అసోసియేట్ అవ్వడానికి నాకు అవకాశం అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వివేకానంద నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పండుగను కూడా చక్కగా నిర్వహించుకోవడంలో ఈ చుట్టుపక్కల కాలనీలో వాళ్ళందరికీ కూడా మనం ఒక ఐడల్గా ఉన్నట్టుగా పక్కన కాలనీ వాళ్ళు మనకు చెప్తున్నారు. ఈ కాలనీలో పక్క కాలనీలకు మన కాలనీలకు ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మన దగ్గర అన్ని అపార్ట్మెంట్స్ కల్చర్లు ఉంటాయి. జనరల్గా అపార్ట్మెంట్ అందరం కలిసి చేసుకునే విధంగానే మనం ఎప్పుడు కూడా ప్రతి పండుగను వినాయక చవితి కానీ ఈసారి దుర్గమ్మవారి పండుగ కానీ ఇలాంటి సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమం కానీ ఎలాంటి కార్యక్రమం కానీ ఇది చేయడానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. అందరికీ నా అందరి కట్టుకలతోటి ఇదైతే ఇప్పటి వరకు ఏదైతే మనం చేస్తున్నామో ఇలాగే ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్ని అపార్ట్మెంట్ వచ్చినా కానీ ఇదే కల్చర్ని డెవలప్ చేసుకుంటూ అందరికి ప్రే చేసినారు. అందరికీ ప్లేస్ అందరూ ఎవరో గెలిచారు ఎవరో ఓడిపోయారు అనే మాట కాదండి. ప్రతి ఒక్కరు చాలా చక్కగా వేశారు. వాళ్ళందరి కృషికి మా ధన్యవాదాలు.